సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి రాష్ట్రంలోని ప్రజలంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణ అన్నారు ఎస్ రాయవరం మండలం అట్టరోడ్డులో ఉన్న టీడీపీ పాకారాయుపేట నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన తరువాత తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది పథకంలో దూసుకుపోతున్నదని ఇటువంటి తరుణంలో అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రానికి తెలుగుదేశం పాలన ఎంతో అవసరమని యావత్ ప్రజానికం గుర్తించిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసారని యనమల అన్నారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పాకారాయపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ పార్టీ అధిష్టానం అనుమతితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని అన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్ జానకి శ్రీను లాలం కాశీనాయుడు గింజ లక్ష్మణరావు వైభవ రమణ తదితరులు పాల్గొన్నారు వీళ్ళు అకౌంట్స్ లేక చెప్పలేదా లేకపోతే అమౌంట్ మిస్యూజ్ అయ్యి చెప్పలేదా అదేవిధంగా ఇది ఎవరి జేబుల్లోకి పోయిందో మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ చేస్తున్నారు మిస్అప్రాపరేట్ చేస్తున్నారు ఈ అమౌంట్ అంతా పబ్లిక్ మనీ పబ్లిక్ మనీ ఏదో ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు తప్ప ఈ అమౌంట్ ఎక్కడికి పోతుందని అంటే వైసీపీ వాళ్ళ జేబుల్లోకే పోతుందని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాం ఇప్పుడు కాగ్ వచ్చిన సందర్భమే కాదు